రండి. ఛీ, నువ్వండి నాకు మర్యాదలు చేసేది. బజార్ దానివి. నీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి పరిచయం? ఎవరితో? ఆయనతో. ఏ ఆయనతో? మా ఆయనతో. ఓ, మా ఆయనతోనా? ఆయన మా ఆయన. మీ ఆయన, మా ఆయన, మన ఆయన. చిచి, నీకు అసలు సిగ్గు లేదు. అంత సిగ్గులేని పని నేనేం చేశాను? నా మొగుడిని బుట్టలో వేసుకున్నావు. కాదు, నా బుట్టలో పడ్డాకే నీకు మొగుడయ్యాడు. మందో మాకో పెట్టి నా మొగుడిని వల్లో వేసుకున్నావు. మా ఆయన చంటి పిల్లాడు. అందుకే ఏడాదిలోగా ఇద్దరు పిల్లల్ని పుట్టించాడు. ఎవరికి ఎవరు పుట్టారో ఎవరికి తెలుసు? వీడు వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడిపడ్డాడని ఊరంతా అనుకుంటున్నారు. కావాలంటే చూడు. చూసావా, ఆయనకి నా మీద ఎంత ప్రేమో అచ్చుగుద్దేశారు. ఆయన్ని వదిలి వెళ్ళటానికి ఏం తీసుకుంటాం? ఏమిస్తావు? నీకేం కావాలి? నీ దగ్గర ఏముంది? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఆ డబ్బు నీది కాదు, ఆయనది. ఎన్ని నగలు కావాలన్నా ఇస్తాను, అవి కూడా నీవి కావు, ఆయనవి. ఆయనది కానిది నీకే సొంతమైనది. నీ దగ్గర ఏముందని ఇస్తావు? నాతో పడుకొని ఇంకో అమ్మాయితో పెళ్ళేంటని ఆ రోజే చొక్కా పట్టుకుని నిలదీసుంటే ఇప్పుడు నీ స్థానంలో నేనుండేదాన్ని. నువ్వు అనుభవిస్తున్న ఆస్తి, ఏడు వారాల నగలు నా భిక్ష. నీ మెళ్ళో తాళి, కాలి మెట్టెలు, ఆఖరికి నీ మొగుడు కూడా నా భిక్షే. ఆగండి. నన్ను ఒక బజారు మనిషిలా జమకట్టి మాట్లాడారు, అందుకే అలా జవాబిచ్చాను. చూడండి, ఆడదానికి ఆడదే శత్రువు అని వచ్చారు. శత్రువులా కాదు, శ్రేయోభిలాషలా చెప్తున్నాను. ఈ లోకంలో అమ్మకానికి దొరకంది ఐదో తనం ఒక్కటే. లేనిపోనే అనుమానాలతో దాన్ని మీరు దూరం చేసుకోకండి. మీ భర్త జీవితంలో, మనస్సులో ఒకే ఒక ఆడదానికి చోటు ఉంది, అది మీరే. అల్లుడు. ఏంటి అల్లుడు, ఇంటికి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? మొగుడు పెళ్ళాం అన్నాక మాట మాట అనుకుంటారు, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, ఎప్పటికప్పుడు మర్చిపోతుండే. అదే, అదేం లేదు మామయ్య, నన్ను చూస్తే రాజీ కోపం వచ్చి బాధపడుద్ది. అది బాధపడితే నేను తట్టుకోలేను మామయ్య. రాజీ బాధపడకుండా ఉండాలంటే నువ్వు ఆ తోటలో ఉన్న అమ్మాయిని కలవకూడదు. అది ఈ ఊళ్ళో ఉన్నంతకాలం మీ కాపురం బాగుపడదు. దాన్ని వెంటనే ఈ ఊరి నుంచి పంపించి అది ఒక్కటే సమస్య పరిష్కారం. రండి బాబు, అలా కూర్చోండి. పర్వాలేదు, తనెక్కడా? మందులు కట్టుకెళ్ళింది బాబు. త్వరగా వెళ్ళి పిలుచుకురా, మాట్లాడాలి. అలాగే బాబు. ఏమైందమ్మా? ఏమైందన్నా? ఏమైందమ్మా? బాబు ఏడుస్తున్నాడు. ఓ నాన్న, ఒక నిమిషం.
రోజు చాలా మంచి రోజు. ఎలాగో వచ్చారు. బాబుకి అన్నప్రాసం చేస్తే ఎవరిని అడగాల? ఏమన్నా చెప్పాలా? స్వర్గీయ పరంధామయ్య గారి దివాణంపై తనకు హక్కు ఉంది అని సూరిబాబు పెట్టిన కేసు కొట్టివేయడమైనది. ఆ దివాణంపై సర్వహక్కులు బుల్లెబ్బాయివి అని తీర్పు చెప్పడమైనది. ఏంటమ్మా? నేను బయలుదేరుతానాయా. ఎక్కడికి? నేను ఊరెదిలి వెళ్ళిపోతున్నాను. ఎందుకమ్మా? ఈ బిడ్డ ఇక్కడే పెరిగితే ఆయనకి ముందు ముందు సమస్యలు వస్తాయి. అది నాకు ఇష్టం లేదు. భార్యా బిడ్డలతో ఆయన సంతోషంగా ఉంటే చాలు. నేను నా బిడ్డ ఎక్కడో ఒక్కడ బతికేస్తాం. నా బిడ్డను ఆయన ముద్దు పెట్టుకున్నారాయా. గుండెలకు హత్తుకున్నారు. అన్నప్రాసం చేసి ఆశీర్వదించారు. చాలు, ఈ జన్మకి చాలు. నా బిడ్డలో ఆయన్ని చూసుకుంటూ ఆనందంగా బతికేస్తాను ఉంటాను. ఉన్న పొలంగా ఎక్కడికి వెళ్తావమ్మా? తెలీదాయా, కానీ వెళ్ళాలి. వెళ్ళిపోతానాయా. ఒరే తమ్ముడు, అన్నప్రాసన టైం అవుతుందా? డేడీ రాయ దగ్గరికి వెళ్ళాడే, ఈ పాటికి వచ్చేస్తుంటాడు. బిడ్డను సమదాయం సమ్మ. అమ్మా, ఇది సంసార్లు పూజ చేసుకునే పవిత్రమైన చోటు. నీలా రోడ్ల మీద తైతకలాడేవాళ్ళు ఇక్కడికి రాకూడదు. ముందు వెళ్ళవే. అది కాదమ్మా, నార్మే. అమ్మా ఏదో చెప్పబోతుంది, చెప్పనివ్వండి. ఏంటమ్మా? ఆ సూరిబాబు మీ బిడ్డను చంపడానికి వస్తున్నాడు. ఏంటమ్మా నువ్వు అనేది? పోయిందిరా, మొత్తం పోయింది. పరువు ప్రతిష్టం మొత్తం మట్టి కలిసిపోయినరా. ఇన్నాళ్ళ నుంచి కేసు కోర్టులో అనుమాలని ఊరుకున్నా, ఇప్పుడు మొత్తం పట్టుపోయాడు. రాయ్, అక్కడ కోర్టులో బుల్లబ్బాయి గారు నాకు దెబ్బ కొడితే ఇక్కడ నేను ఆడు బతుకు మీద దెబ్బ కొడతా. ఆడు ఆస్తి అనుభవించిన కాడు కొడుకు మిగిలి కొడతావు, చంపేస్తా. ఆడి సొంత కొడుకుని ఆడు ఎదురుకుండా ఆడి కళ్ళ ముందు నా చేతితో నేనే నరికి చంపాలా. ఈ రోజు గుళ్ళో ఆ బుల్లబ్బాయి గారి కొడుక్కి అన్న ప్రశ్న. నువ్వు చెప్తుంది నిజానా? అంతా అబద్ధం నాన్న, ఇదేదో నాటకం ఆడుతుంది. నా బిడ్డకు గుళ్ళో అన్న ప్రశ్న జరగడం దానికి ఇష్టం లేదు. లేదండి, నేను చెప్పేది నిజం. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను చెప్పేది వినండి ప్లీజ్. నా మాట వినండి. మీరైనా వినండి, నేను చెప్పేది నిజం అమ్మా. ఆ సూరిబాబు గడొస్తే మీ బిడ్డకి ప్రమాదం. అరే దీనికి ఏదో పిచ్చి పడినట్టుంది, దోసేయండిరా. దయచేసి ఇక్కడి నుంచి పడిపోండి. నా మాట వినండి, నా మాట వినండి. ఆ సూరిబాబు గడొస్తే బిడ్డకి ప్రమాదం. ఆగు బాబు, ఆగు. వెళ్ళిపోయినా?